చాలా సంతోషమైన రోజు ఇది మీ అందరికీ, అదేవిధంగా మాకు కూడా. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడో స్వతంత్రం రాకముందు సాగిన బ్రిటిష్ పాలన తరహాలోనే మన దేశంలో ఇంకా పరిపాలన సాగుతూ ఉంది. ఆ విధంగా కాకుండా ఒక కొత్త తరహాలో మీ అందరి ద్వారా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరు, ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ఆ సచివాలయంలో 11 నుంచి 12 మంది మీరు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులుగా రావడం, ఇవన్నీ కారణం పెద్దగా మీ అందరికీ తెలియంది కాదు. ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను ప్రకటించారో, అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టో కేవలం 2 పేజీల్లోనే మేనిఫెస్టోను మన ముందుకు తీసుకొచ్చారో, వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలా. అమలు చేసేదే కాకుండా ప్రతి ఇంటికి కూడా అర్హులైన వారికి అందరికీ కూడా చేరాలా. అనర్హులైన వారందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల నుంచి. మరి ఆ విధంగా కాకుండా అర్హులకే ఇవన్నీ చేరాలా, దాని ద్వారా ఒక ఈ మెకానిజాన్ని తీసుకొచ్చారు. ఇది ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు. ఇది కేవలం మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మాత్రమే అని చెప్పి మీరందరూ గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వారి ఆలోచన మేరకే ఈరోజు ప్రతి 50 కుటుంబాలకు ఇంటి వద్దకే వెళ్ళి, అయ్యా మీకు ఏం కావాలా, మాకు 35 రకాల రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మీ కుటుంబానికి వర్తింపజేస్తాం, అర్హులైన వారందరికీ కూడా ఇస్తామని చెప్పి వాలంటీర్లు ఇప్పటికే వారు పని ప్రారంభించారు. అదేవిధంగా మీరు కూడా రేపు 2 అక్టోబర్ ముఖ్యమంత్రి గారు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ సచివాలయాల ప్రారంభం కూడా చేయబోతూ ఉన్నారు. మరి మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి. ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా ఆలోచన చేయలేదు, కేవలం 3 నెలల పరిపాలన కాలంలోనే 4 లక్షల పైన ఉద్యోగాలు ఇవ్వడం అంటే మరి మీరు ఆలోచన చేయాలా? ఏ విధంగా చెప్పకనే ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పలేదు. బాబు వస్తే జాబ్ వస్తారని రాయలేదు గోడల మీద, రాసి ఎవరికి కూడా ఉద్యోగం ఇయ్యని పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎవరికి కూడా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. ఆ విధంగా ఏది కూడా చెప్పకుండా 3 నెలల్లోనే మన నిరుద్యోగ యువతకంతా కూడా ఉపాధి కల్పించాలని ఒక ఆలోచన అయితే, ఇంకొక ఆలోచన సుపరిపాలన ఇవ్వాలా, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా చేరవేయాలా, దాంట్లో లోపభూయిష్టంగా ఏది కూడా ఉండకూడదు అనే ఆలోచనతో ఈరోజు దాదాపు 1,35,000 ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులందరినీ కూడా నియమించడం జరుగుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు 1,34,918 ఉద్యోగాలంటే 1,35,000 ఉద్యోగాలు ఈరోజు మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు బాధ్యతాయుతంగా పనిచేయాలా. ఏదైతే ఆయన ఎంతో అభిమానం చూపించి మీకు ఉద్యోగ అవకాశం కల్పించారో, ఆ ఉద్యోగాన్ని మీరు వారికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలా, ఈ ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలా. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కూడా మీరు ఆలోచనలో పెట్టుకొని ఏ పని చేసినా కూడా మన ముఖ్యమంత్రి గారు మాకు ఉపాధి కల్పించారు, మా కుటుంబానికి ఆర్థిక సహాయం వచ్చే విధంగా మాకందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు, దీనికి మేము న్యాయం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తీసుకురావాలని చెప్పి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే ఎన్నో అబద్ధ వ్రాతలంతా కూడా రాశారు, చాలామంది కోర్టులకు కూడా పోయారు. మేము అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి నోటీసులో అన్నీ ఉన్నాయి, అయినా కూడా మేము ఏ తప్పు చేయలేదు, చాలా బాగా చేసాము, చాలా పారదర్శకంగా చేయబట్టే పేదలకు అవకాశం, ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా అవకాశాలు వచ్చాయని చెప్పి మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే ఎవరికైనా కూడా అప్రిషియేట్ చేయాలా, ముఖ్యమంత్రి గారు చాలా బాగా చేశారని చెప్పి చెప్పాలా అని చెప్పి ఆలోచన వస్తుంది. కానీ తప్పుడు రాతలన్నీ కూడా ఈ ఎల్లో మీడియాలోనూ ఎల్లో పేపర్లోనూ రాయడం అనేది చాలా దురదృష్టకరం. మీరు అది కూడా గ్రహించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మీరు బాధ్యతాయుతంగా పనిచేసేదే కాకుండా గ్రామాలలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మీరు అక్కడ మన సచివాలయం ఉంటుంది, సచివాలయం ముందు కౌంటర్లు ఉంటాయి, ఆ కౌంటర్లలో ఎవరైనా బాధితులు వచ్చి మిమ్మల్ని
పలకరిస్తే మీరు తక్షణమే స్పందించే పై అధికారులకు చెప్పడము, మీ చేత అయితే మీరే చేయడము చేయాల్సింది చేసేది కాకుండా మీరు డిస్ప్లే బోర్డులు పెడతాం అక్కడ మన సచివాలయం ముందు. ఆ డిస్ప్లే బోర్డులలో మనం అర్హులైన వారి పేర్లన్నీ వేస్తాం, అనర్హులే పేర్లు వేస్తాం, వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటారు. ఆ విధంగా సోషల్ ఆడిట్ కూడా గ్రామస్తులే చేసుకుంటారు, చాలా పారదర్శకంగా ఉంటుంది. దీనికి ఎక్కడ కూడా తూట్లు పడవకుండా బాధ్యతాయుతంగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ నేను మనసారా కోరుకుంటూ, మీకే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కూడా మీరు మనసులో ఉంచుకోవాలని చెప్పి మరొక్కసారి నేను మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.